తమ్మని మధువును తాకాలి.
మధురమైన ఈ మంచి రేయిని వృధా చేయకే సిగ్గులతో. మధురమైన ఈ మంచి రేయిని వృధా చేయకే సిగ్గులతో. చంద్రుని ముందర తారవలే, చంద్రుని ముందర తారవలే, నా సందిట నీవే ఉండాలి. ఈ మధువంతా నీకోసం, పెదవుల మధువి నా కోసం. విందులు చేసే నీ అందాలు నా మదిలోనే చిందాలి. లేత గులాబీ పెదవులతో అమ్మని మధువును తాకాలి. పుట్టింది నా కోసం, నేను పుట్టింది నీకోసం. మధువు పుట్టింది నా కోసం, నేను పుట్టింది నీకోసం. కన్నుల కాటుక కరగక ముందే, కన్నుల కాటుక కరగక ముందే, సిగలో పువ్వులు వాడక ముందే, సిగలో పువ్వులు వాడక ముందే. పానీయముతో పరవశమై, పానీయముతో పరవశమై, నీ కౌగిటనే బంధించుకో. లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి. విందులు చేసే నీ అందాలు నా మదిలోనే చిందాలి. లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి. కమ్మని మధువును తాకాలి. ఎందుకు ఈ విషయాన్ని తీసుకుంటారు? విషనాగుల్లా కాటేస్తున్న బాధల నుంచి తప్పించుకోవడానికి. బ్రతుకు బరువైనప్పుడు మనసు తేలిక పడాలంటే ఇదే మందు చేత. ఈ మందు మనసుని బ్రతుకుని నిలపలేదు, పైగా నాశనం చేస్తుంది. ఏమండి మీ బాధ ఏమిటో నాతో చెప్పండి. భర్త అంటే భరించేవాడంటారు, భార్యతో చెప్పుకుని ఏడ్చేవాడిని ఏమంటారు శాంత? తప్పుగా ఏమీ అంటా, మనస్సున్న మనిషి అంటారు. కష్ట సుఖాలు సమానంగా పంచుకున్నప్పుడే భార్యాభర్తలవుతారు. అయితే విను, నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి మా నాన్నగారు పంపిస్తానన్న డబ్బు కూడా పంపించలేదు. రేపట్లోగా షుగర్ ఫ్యాక్టరీ కట్టవలసిన 60,000 కట్టకపోతే నా పరువు ప్రతిష్టలు బదలాపాలవుతాయి. నువ్వేం చేస్తావు, ఏం చేయగలవు? నా నగలన్నీ తీసుకోండి. నీ నగల ఇల్లాలి నగలమ్ముకోవడం కంటే తల తీసుకోవడం మంచిది. మళ్ళీ ఎప్పుడు అలాంటి మాటలకు పోని. మురళీబాబును అడుగుతాను, ఆయన నా మాట ఎన్నడూ కాదనరు. అవును అవును శాంత, మనమేం ధర్మంగా అడగడం లేదు, ఆపధర్మంగా అడుగుతున్నాం. కలిసి రాగానే ఇచ్చేద్దాం, ఏమంటా? అలాగేనండి. తీసుకెళ్ళి శాంత, కబురు చేస్తే కారు పంపించేవాడిగా. ఏ విశేషాలు, ఎలా ఉంది మీ కాపురం? నిన్న నాటికి అన్నయ్య జ్ఞాపకం వచ్చి ఏదో దారి తప్పి ఇలా వచ్చావు, అంతేనా? అవసరం వచ్చినప్పుడు దారి తప్పడం సహజమే. ఏం లేదు లేదు, ఊరికే అన్నాను. నువ్వు ఊరికే ఎప్పుడు ఏమి అన్నావు? మీ వారు ఏమైనా నాతో చెప్పమన్నారా? శాంత, అత్తవారింటికి వెళ్ళగానే పుట్టింటిని మర్చిపోతారు ఆడపిల్లలు. సంగీతాలు కట్టిపెట్టి అసలు సంగీతం ఏమిటో చెప్పు. ఏం లేదండి, వారు షుగర్ ఫ్యాక్టరీ భారమాడారు. ఐసి దానికి 60,000 రూపాయలు కావాలి. నీ పెళ్లికి ముందు మనం 50,000 ఇచ్చాంగా. అవును అనుకోండి,